రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000కి పైగా ఆలయాలు అక్కడ కొలువై ఉన్నాయి. దక్షిణ పథంలో ఉన్న ఏకైక మోక్షపురిగా కాంచీపురం ప్రసిద్ధి చెందింది. కంచిలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగాను విరాజిల్లుతుంది. ఇక తెలుగు వారికి శ్రీ వరదరాజస్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి పళ్ళలు ఉన్న ఆలయం అంటే త్వరగా జ్ఞప్తికొస్తుంది. ఈ ఆలయంలోని విశేషం, శ్రీ అత్తి వరదరాజస్వామి శివకేశవుల సంగమ క్షేత్రంగా వందల ఆలయాలుండే తమిళనాడులోని కంచిలో అత్తి వరదరాజస్వామి ఆలయానికి ఉండే ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. స్వామి ప్రతి 40 సంవత్సరాలకు ఓ మారు 48 రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. ఇటువంటి ఆలయం యొక్క విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజస్వామి విగ్రహాన్ని చేయించి ప్రతిష్ఠించారు. ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడీ చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలగకుండా ఉండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణిలో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరిచారట. తదనానంత కాలంలో అంతా పరిస్థితి సర్దుకున్నాక కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్ఠించారు. అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజస్వామిని 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి వసంత మంటపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనమిచ్చిన శ్రీ అత్తి వరదరాజస్వామి ఈ సంవత్సరం అంటే 2019 జులై 1వ తేదీన నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు తిరిగి దర్శనమివ్వనున్నారు. మొదటి 38 రోజులు సైన భంగిమలోనూ, చివరి 10 రోజులు స్థానక భంగిమలోనూ దర్శనమిస్తారు. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయల టికెట్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 వరకు 2 పూటలు స్వామికి సహస్రనామ అర్చన జరుగుతుంది. ఈ సేవలో స్వామిని సేవించటానికి 500 టికెట్ తీసుకోవలసి ఉంటుంది. ఇక తమిళనాడులోని కాంచీపురానికి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుండి, తిరుపతి, చెన్నైల నుండి రైలు, బస్ సౌకర్యాలు ఉన్నాయి. 40 ఏళ్లకొకసారి దర్శనమిచ్చి ఆ స్వామివారిని సేవించటానికి భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్య భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటూ భక్తిని చాటుకుంటున్నారు.